టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రామచంద్రాపురంలో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం. దేశ రక్షణకు ప్రాణత్యాగం చేస్తున్న వారిని ఆదర్శీయులుగా భావించాలి. ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ. కాజలూరు మండలం చేదువాడలో ఘనంగా ముగిసిన పుణ్యతిథి మహోత్సవాలు. జగంపేటలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల పుట్టినరోజు వేడుకలు. జగంపేట మండలం గోకవరం రోడ్లో పోలీస్ అమరవీరుల దినోత్సవం. జ్యోతుల పుట్టినరోజు పురస్కరించుకుని రోగులకు పళ్ళు పలహారాలు పంపి. రామచంద్రాపురంలో పోలీస్ అమరవీరుల స్మరణ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చెల్లుపైన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించారు. శాంతి భద్రతల కోసం పోలీసులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. స్థానికులు కూడా పోలీసులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. వారోత్సవాన్ని నిర్వహించే దానిలో భాగంగా రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారందరూ ఇవాళ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పోలీస్ శాఖలో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి జీవితాల కంటే ప్రజా జీవితాల పట్లే వారికి ఎక్కువ బాధ్యత, దానితోపాటుగా వారి యొక్క సంక్షేమం పట్ల ఎక్కువ ఆశ ఉంటుంది. పోలీస్ శాఖలో మనం అందరం అనుకుంటా ఉన్నాం, అనుకుంటారు పౌరులందరూ. పౌరుల కోసం కదా వారు జీవిస్తున్నారు. పౌరులకు ఏ కష్టం వచ్చినా ఎవరికి ప్రధానంగా చెప్పుకుంటున్నాం, మనం రక్షించేవారు ఎవరంటే ప్రధానంగా ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి పోలీసులు. వారి కోసం వారు 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు. ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ నష్టం వచ్చినా, ఎవరు వెళ్ళలేని ప్లేస్లో కూడా పోలీస్ శాఖ వెళ్ళి వారి యొక్క కష్టాలు తీర్చేటువంటి ఒక గొప్ప సేవాభావంలో ఉత్తమమైనటువంటి శాఖ పోలీస్ శాఖ నా దృష్టిలో. అటువంటి వారు కొంతమంది సంఘ విద్రోహ శక్తుల ద్వారా మరణానికి గురైనటువంటి అనేక మంది ఉన్నారు. వారు వారు దేనికోసం విధి నిర్వహణలో ప్రజల్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని, ధనాన్ని, ప్రాణాన్ని, మానాన్ని రక్షించేటువంటి వారి భాగంలో ఈ సంఘ విద్రోహ శక్తుల యొక్క బారిన పడి మరణించిన వారిని స్మరించుకోవడం అనేటువంటిది కేవలం పోలీస్ శాఖకే కాదు, ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య పౌరుడి యొక్క బాధ్యత. ఆ బాధ్యత నిర్వహణలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం మన ఆనవాయితీగా ఉన్నప్పటికీ మనం ఈ రోజున ఏమి గుర్తు చేసుకోవాలంటే మన వల్ల ఏదైనా శాంతి భద్రతకు విఘాతం కలిగితే నష్టపోయేవాడు మనవాడే. ఆ శాంతి భద్రతల రక్షణలో అమరులయ్యేవాడు మన మనుషులే, మన వ్యక్తులే, మన కుటుంబీకులే అనేటువంటి భావంతో ఈ శాంతి కాముకులుగా పౌరులు ఉండాలనేటువంటిది ఈ దినానికి మనం ఇచ్చేటువంటి కానుక. అటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుల్ని నష్టపోతున్నాం మనం. వారు చక్కగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసేటువంటి వారు ఎవరో సంఘ విద్రోహ శక్తుల యొక్క బారిన పడి మరణిస్తే ఈ సమాజం ఎంత ఒక గొప్ప వ్యక్తులని నష్టపోతుందో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వారి పట్ల, మరణించిన వారి కుటుంబాల పట్ల
మనం సానుభూతి కాదు చూపడం, వారి ఉన్నతి కోసం ఆలోచన చేయాలి. వారు ఎంత నష్టపోయారు ఆ కుటుంబంలో, వారి భార్య కానీ పిల్లలు కానీ, అది ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. అందుచేతే మన అందరం కూడా ఇవాళ ఒక మంచి ఆలోచనతో ఉండాలనేటువంటిది. అందుకే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ శాఖ పట్ల చాలా ఉదాత్తమైనటువంటి ఆలోచన చేశాడు, ఒక మానవీయ కోణం చూశాడు. ఇంతవరకు పోలీసులకు వారాంతపు సెలవులు లేవు, వచ్చిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే వారాంత దేశం కోసం, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న వారి జీవితాలు ఆదర్శనీయమని రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ అన్నారు. అటువంటి మహనీయులు చదివిన పాఠశాలలు కూడా గర్వించదగినవని అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలో సురికాలి పర్యటన చేశారు, పలు కార్యక్రమాల్లో ప్రసంగించారు. దేశభక్తి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరి ఫోటోలు చూసాం మనం, వారందరూ దేశభక్తి వల్ల కదా మనకి ఈ స్వాతంత్రం లభించింది. ఈ స్వాతంత్రం లభించడం వల్ల కదా మనం ఇంత ఉన్నతిగా జీవిస్తున్నాం. ఇంకా మనం అభివృద్ధి చెందాల్సినది చాలా ఉంది. ఆ చెందేటువంటి క్రమంలో ఏదో కొంచెం నష్టపోయిన వారు తీవ్రవాదులుగానో లేకపోతే మావోయిస్టులుగానో మారిపోయేటువంటి ఒక ప్రమాదాన్ని, ఆ మారిపోయే మనస్సుని మార్చడం కూడా మనం చేసేటువంటి దేశ రక్షణ అవుతుంది. విద్యార్థిని విద్యార్థులు చిన్ననాటి నుంచి కూడా ఈ దేశం మీకోసం చాలా కార్యక్రమాలు చేపట్టింది. ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు చూడండి, ప్రధానమంత్రి గారు తీసినటువంటి నిర్ణయాలు చూడండి. అందరికీ విద్య ఇవ్వాలి, అందరినీ ఉన్నతులుగా తీర్చిదిద్దాలనేటువంటి మన యువజన యువత కలిగినటువంటి భారతంలో యువశక్తిని ఈ దేశం కోసం, ఈ ప్రపంచానికి అందించడం కోసం ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ చిన్న పిల్లవాడు కూడా తనకు డబ్బు లేక లేదా ఆర్థిక స్తోమత లేక చదువు మానకూడదని ఒక గొప్ప కార్యక్రమాన్ని దేశంలోనే నూతనంగా ప్రారంభించి, అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి, దానితో పాటు మీరందరూ చదువుకున్నారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, ఈ పౌరులు అందరి యొక్క జీవన శైలి మార్చడం కోసం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం కానీ, మననే ఉద్యోగాలు లేక ఈ తీవ్ర ఆలోచనలకు పాల్పడుతున్నటువంటి వారిని నిరోధించడం కోసం మననే మన ముఖ్యమంత్రి గారు 4 లక్షల ఉద్యోగాలు కల్పన కానీ, ఇవన్నీ కూడా మన కోసం ఆలోచించే వారు ఉన్నారు. మనం పనుల కోసం ఆలోచన చేయాలి. విద్యార్థిని విద్యార్థులకి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. రామకృష్ణ లేడు కానీ రామకృష్ణ జీవితం మనందరికీ ఆదర్శం అయిపోయింది. రామకృష్ణ ఈ ప్రాంతానికి ఒక ఆదర్శవంతుడు అయిపోయాడు. రామకృష్ణ ఈ కాలేజీ కాదు, ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఒక వీర మాదగా, ఆ తల్లిని చూసినా భార్యను చూసినా వీరపత్నిగా, అలాగే మన ప్రాంతంలో ఎవర్రా ఈ దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అన్నప్పుడు రామకృష్ణ మాత్రం మనందరికీ గుర్తించేటువంటి, ఇప్పుడు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తరహాగా ఆలోచన చేయమని ఈ విద్యార్థిని విద్యార్థులందరినీ నేను కోరుతా ఉన్నాను. ఈ సమాజంలో మనం ఎంత కీలకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఉండాలంటే మనకందరినీ తీవ్రవాదంతో సంపాదించాలనేటువంటి ప్రయత్నం మాత్రం ఎప్పుడు జరగడానికి వీల్లేదు, ఆ దరికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరైనా అటువంటి ఆలోచన చేస్తే వాళ్ళని కన్విన్స్ చేయండి. మీరు చేసే ఈ తీవ్ర ఆలోచన వల్ల ఈ సమాజం ఎంత నష్టపోతుందో, ఎంత కోల్పోతారో, నీకు నీ కుటుంబానికి ఒక నష్టం జరిగినప్పుడు నువ్వు ఎలా బాధపడతావో, ఎదుటి కుటుంబానికి చెడు చేసేటప్పుడు ఆ తరహా ఆలోచన చేయమని వారికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తూ, రామకృష్ణ గారి మరణం మన ప్రాంతానికి తీరని లోటైనా ఒక గొప్ప మరణం పొందినటువంటి రామకృష్ణ గారిని మనందరం కూడా ఆదర్శవంతుడిగా తీసుకోవాలి. ఇప్పుడే బిఎస్ఎఫ్ నుంచి చెప్తున్నారు, ఎవరైతే ఇవాళ ఇలా ఈ తరహాగా మరణించినటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఏదైతే సైనికులకు ఇచ్చేటువంటి ఫెసిలిటీ ఇవ్వమని వారు కోరుతా ఉన్నారు, దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా అది అమలు జరిగేటట్టుగా చూడడానికి శాసనసభ్యుడిగా నేను కూడా ప్రయత్నం చేస్తాను. ముఖ్యమంత్రి గారికి చెప్పడంతో పాటు మనందరం కూడా రామకృష్ణ గారికి, ఆ తల్లికి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులారా, లేదా ఇప్పుడు మన మా డిఎస్పీ గారు చెప్పారు, అలాగే అమ్మ నీకే ఆపద వచ్చినా, నీకే కష్టం వచ్చినా, నీకే నష్టం వచ్చినా మేము కూడా నీ పిల్లలుగా ఉంటామనేటువంటి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. నేను నాకు శాసనసభ్యుడు అనేటువంటి భావన కాకుండా ఒక వీరమాత
ఆ వీరమాతకి బిడ్డగా ఉన్నటువంటి అంతకంటే ఆ దృష్టిలో ఉంటుంది. అటువంటి ఆ రామకృష్ణ గారి కుటుంబానికి ఎప్పుడు పాస్టర్గా ఉంటాం, అందులో ఏమాత్రము సందేహం లేదు. రామకృష్ణ గారి జీవితం ఈ దేశ రక్షకుడికి ఆదర్శం. అంటే తన కోసం కాదు, మన కోసం తెలుసు. అందరూ వాళ్ళ కోసం జీవించి వాళ్ళ కోసం మరణించి వాళ్ళ కుటుంబాల కోసం ఉంటారు, కానీ దేశం కోసం మరణించేటువంటి అవకాశం చాలా మందికి అరుదుగా వస్తుంది. అటువంటి ఒక వీర మరణం పొందినటువంటి రామకృష్ణ గారిని మనం స్మరించుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఈ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థల అధినేతలకి ప్రత్యేకంగా నేను ఒక అభినందన తెలియజేస్తూ చేదువాడలో ఘనంగా ముగిసిన సాయి పుణ్యతిథి మహోత్సవాలు విజయదశమి నుండి ప్రారంభమై శ్రీ షిరిడి సాయి మహోత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. కాజలూరు మండలంలో సాయి ఆలయాల్లో చేదువాడ, కాజలూరు, పెనుమల్ల, గొల్లపాలెం, ఆర్యపట్టం గ్రామాల్లో 9 రోజుల పాటు విశేష పూజలు, అభిషేకాలు, వ్రతాలు ఆలయ కమిటీలు నిర్వహించగా సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేదువాడ షిరిడి సాయి ఆలయంలో మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కాగడి హారతి, పంచామృత అభిషేకాలు, సహస్రనామార్చన కార్యక్రమాలు నిర్వహించి, గురువారం కలస ఉద్వాసన కార్యక్రమం నిర్వహించి, బాబావారి గ్రామోత్సవంలో మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాయి నామస్మరణతో సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పవిత్ర జలాలలో నిమజ్జనం పూర్తి అయినట్లు ఆలయ కమిటీ సభ్యులు గెద్దాడ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, సాయి భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో జగ్గంపేట మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ గారి జన్మదినోత్సవం జగ్గంపేట మండలం ఇర్రిపాకలో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని అభిమానులు జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానుల మధ్య కోలాహలంగా అట్టహాసంగా నిర్వహించారు. ప్రత్తిపాడు మాజీ శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు, జిల్లా ప్రజాపరిషత్ మాజీ చైర్మన్ శ్రీ జ్యోతుల నవీన్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు కందుల కొండయ్య దొర, జగ్గంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్ అప్పలరాజు, గోకువరం సొసైటీ మాజీ అధ్యక్షులు దాసరి తమ్మన్న దొర, జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్యాల శ్రీనివాస్, 4 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, చదరం చంటి, బిడ్డా విజయ్, కందుల చిట్టిబాబు, 4 మండలాల మాజీ జడ్పీటీ సభ్యులు పాలూరి బోసుబాబు, వీరంశెట్టి కాశీబాబు, ఎర్రంశెట్టి వెంకటలక్ష్మి, బాబ్జీ, మాజీ ఎంపీలు గుండెల రాణి, ఈది రత్నజ్యోతి, అశోక్, దారా సుశీల, తెలుగుదేశం పార్టీ నాయకులు జీను మణిబాబు, కొత్త కొండాబాబు, కొత్త భైరవ, కృష్ణ అడబాల, భాస్కర్ రావు, నీలం శ్రీనివాస్, పండ్రంగి రాంబాబు, బొద్దారెడ్ల సుబ్బారావు, మండపాక అప్పన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జ్యోతుల నెహ్రూ అభిమానులు, జ్యోతుల నవీన్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ గారి జన్మదినం పురస్కరించుకొని న్యూ కరుణ్ కుమార్ హోటల్ అధినేత బొబ్బర శివకుమార్ ఆధ్వర్యంలో హాస్పిటల్స్లో రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన జ్యోతుల నెహ్రూ గారు అంటే ఎంతో అభిమానం, కావున ఈ ఒక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని శివకుమార్ తెలియజేశారు. తర్వాత ఇర్రిపాకలో జ్యోతుల నెహ్రూ గారి వరుపుల సుబ్బారావు గారు ఆధ్వర్యంలో నెహ్రూ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గండిపల్లి కరుణ్ కుమార్ రెస్టారెంట్. ఈరోజు జ్యోతుల నెహ్రూ గారు పుట్టినరోజు కారణం సందర్భంగా మేము ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఎలా జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పళ్ళు, బ్రెడ్ ఇంకా ఫ్రూట్స్ ఇంకా అన్నీ కలిపి ఓ ప్యాకింగ్ చొప్పున అందరికీ పేషెంట్లందరికీ మేము ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అలాగే అందరికీ ఇచ్చాం. డాక్టర్లు అందరూ ఇక్కడ సపోర్ట్ చేశారు. బాగా కార్యక్రమం జరిగింది. ఇంకా ఇలాంటివి ఎన్నో పుట్టినరోజులు జ్యోతుల నెహ్రూ గారు చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమంలో ఇంకా మేము ముందుకు వెళ్ళాలని, ఆయన పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మేము కోరుకుంటూ చేస్తాం.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో గోకవరం రోడ్లో గల కిరణ్ కంటి ఆసుపత్రిలో పోలీస్ అమరవీల సంస్కరణ దినోత్సవం సందర్భంగా జగ్గంపేట సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి ఎస్ఐలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టాఫ్, జనమైత్రి సభ్యుడు, ఆటో డ్రైవర్లు, యువకులు పాల్గొన్నారు. విశాఖపట్నం షియా ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి కర్బల అమర్వీల సంస్మరణ దినం ఈ నెల 20వ తేదీ ఆదివారం జరపనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి ఏటా అంజుమాన్ ఏ హుసైనీ ఆస్థాన చెంగల్ రోడ్పేటలో అర్బయాన్ సందర్భంగా ఇమాం హుసేన్ సంస్మరణ సభలు నిర్వహిస్తుంటారు. పోలీస్ అమర్వీల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డకుల మండలం పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్వీఎస్ హాస్పిటల్ వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మండలంలో ఉండే యూత్ నాయకులు, పోలీస్ సిబ్బంది రక్తదానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ సర్కిల్ సిఐ కిషన్, అడ్డా కల్ ఎస్ఐ నరేష్, ట్రైనీ ఎస్ఐ వెంకటేష్, భూత్పూర్ ఎస్ఐ పర్వతాలు మరియు పోలీస్ సిబ్బంది, గ్రామాల నుండి మాజీ ఎంపీపీ దయాకర్, వేణు మండల టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ బాలరాజ్, మహేష్ యాదవ్ పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుసేన్ మరియు అతని 71 మంది అనుచరులు మొహరం నెల 10వ తేదీన సిరియాలోని కర్బలా మైదానంలో 30,000 కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న మస్జిద్ సైన్యం చేతులు అతి క్రూరంగా హత్యగావించబడ్డారు. వారి స్త్రీలను, పిల్లలను బందీలుగా చేసి అమరఘత్రుడైన హుసేన్ తలను సూరానికి గుర్చి సిరియా వీధుల గుండా ప్రదర్శించి అవమానించారు. స్త్రీలు, పిల్లలు 40 దినాలు ఖైదు అనంతరం హుసేన్ శిరస్సును బందీలకు అప్పగించి విడుదల చేశారు. నారాయణపేట జిల్లా కోస్కి పట్టణ కేంద్రంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో సంఘీభావం బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతగానో ఉందని అన్నారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు తమ విధులను బహిష్కరించి తమ జీవితాలను పరంగా పెట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం పలువురు సిపిఐ, టీడీపీ, బీజేపీ, ఏబీవీపీ, బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులతో పాటు ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అంటే ఈరోజు ఏమంటావంటే నీవు సీఎం కాకముందు, తెలంగాణ రాకముందు ఏం చెప్పినావు? నేను ఎక్కడ కానీ మొత్తం ప్రైవేటీకరణ లేకుండా, ప్రైవేటీకరణ జరగకుండా చూస్తా అన్న రోజులు మర్చిపోయావా? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని ప్రైవేటీకరణ అన్నదే తీసేస్తుంది నీవు మర్చిపోయావా? రోజు తాగుడకు బానిసైన నీవు తెలంగాణ ఏమి వెళ్తావు? రాబోయే రోజుల్లో నువ్వు జైల్లో ఉండేది, ఖచ్చితంగా జైల్లో ఉంటావు. ఇది భారత కమ్యూనిస్టు పార్టీగా నీకు హెచ్చరిస్తున్నాం బిడ్డ. పాకాలా ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ దాడుల్లో పట్టుబడిన 887 మద్యం బాటిళ్లను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం సుధీర్ బాబు ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా పాకాల ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని చంద్రగిరి, పాకాల, పులిచెర్ల మండలాల్లో నిర్వహించిన దాడుల్లో 51 కేసులు నమోదు చేసి 887 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు తెలిపారు. వీటి విలువ సుమారు 100,000 రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. 887 మద్యం బాటిళ్లను శుక్రవారం పాకాలకు సమీపంలో ఉన్న గుట్టు ప్రాంతంలో వాటిని ధ్వంసం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐలు రామకృష్ణ శాస్త్రి, పృథ్వీ, రమణ, దినకర్, వెంకటేష్, అశ్విని తదితరులు పాల్గొన్నారు. గాజు తీసేటప్పుడు జాగ్రత్త చేయండి అమ్మా, గాజు అటు పోయి.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామచంద్రాపురంలో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం. దేశ రక్షణకు ప్రాణత్యాగం చేస్తున్న వారిని ఆదర్శనీయులుగా భావించాలి ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ. కాజలూరు మండలం చేదువాడలో ఘనంగా ముగిసిన పుణ్యతిథి మహోత్సవాలు. జగంపేటలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల పుట్టినరోజు వేడుకలు. జగంపేట మండలం గోకవరం రోడ్లో పోలీస్ అమరవీరుల దినోత్సవం. జ్యోతుల పుట్టినరోజు పురస్కరించుకుని రోగులకు పళ్ళు పలహారాలు పంపిణీ. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.